ఈ వీడియోలో పిల్లల కోసం రవ్వ కిచ్చిడి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను తీసుకొని 1 మినిట్ వరకు వేయించుకోవాలి. పిల్లలు తినే క్వాంటిటీ బట్టి రవ్వను తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, సగం ఆనియన్ వేసి 30 సెకండ్స్ వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ టమాటో వేస్తున్నాను, కాసేపు వేగనిద్దాం. వేగాక తురిమిన క్యారెట్ వేసుకొని 1 మినిట్ వరకు వేయించుకుందాం. క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. క్యారెట్ అనేది వేయించుకున్నాక సరిపడ వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా పొంగు వచ్చాక వేయించి పెట్టుకున్న రవ్వని వేసి బాగా కలుపుకోవాలి. రవ్వ వేసుకున్నాక స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 మినిట్ వరకు మూత పెట్టి అలానే వదిలేద్దాం. 1 మినిట్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయి రవ్వ అనేది బాగా ఉడికిపోయింది. ఇంకా కాసేపు కలుపుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ అనేది ఆపేస్తే సరిపోతుంది. బౌల్లో సర్వ్ చేసుకొని మీ పిల్లలకు రోజుకు వెరైటీ ఫుడ్ ఇలా చేసి పెట్టండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, హ్యాపీగా తింటారు. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ప్రతి ఒక్క పిల్లలు ఈ రెసిపీని లైక్ చేస్తారు. ట్రై చేయండి.